అసలు ఎగిరేనికి వస్తాను పతంగ్ ఎగిరేనికా? నేను ఎగిరేస్తే ప్రతి ఒక్కరు గుర్తుపట్టే సార్ ఇమ్రాన్ అన్న ఎగిరేస్తున్నాను. ఎందుకన్నా పేరు గాలి ఇటున్నా అటు పోయి కోసేస్తాను. ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కథం అటకాయించలే ఇమ్రాన్ పతంగ్ అవ్వ పక్క బిల్డింగ్ లా చిక్కుక పోయింది. ఇయో ఏం చేయలేక దింపేస్తారు చూడీలు. ఉన్నది కాసాబూడింది సర్వమంగళం. షా అంతే రంగులది రంగో కైటు పతాంగో కింగ్స్ కటు డీలు మరో నరేషాన్ దొంగపంత పరేషాన్ పాలిటి రాజైనా ఇదుగపోదు పరేషాన్. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ గంగు ఛానల్. ఇవాళ ఏంటంటే వీడియో ఇమ్రాన్ సంక్రాంతి రాకముందుకే పతంగులు ఎగిరేస్తుడు జోష్లా. ఏంటంటే నిన్ననే పతంగులు మస్తుగా ఉన్నాడు అట్లా అని చెప్పి పతంగ ఎగిరేస్తుండు. ఎట్లా ఎగిరేస్తుండు ఏంది అసలు పైన పతంగులు ఎగురుతున్నా లేవా చూపిసా అక్కడ పోతాం. ఇంకా సంక్రాంతి రాకముందుకే ఎగిరేస్తుండే చూపిస్తా ఇప్పుడే అందరినీ అక్క కూడా ఎగిరేస్తుంది. ఏడురు 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 అబ్బా అయ్యో పైన అసలు పతంగులే లేవు. ఇమ్రానా ఏడా అంత దూరం ఉన్న పతంగ ఇమ్రానా కోస్తాడంట నమ్ముతారా మరాజు? అసలు ఎగిరేనికి వస్తానా పతంగ్? ఎగిరేనికా? నేను ఎగిరేస్తే ప్రతి ఒక్కరు గుర్తుపట్టే సార్ ఇమ్రాన్ అన్న ఎగిరేస్తున్నాను. ఎందుకన్నా గాలి ఇటున్నా అటు పోయి కోసేస్తాను. ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అరే నీదేదైనా చెరగదేనా? ఇప్పుడు ఎప్పుడు చెరగ పట్టుకోవాలి అన్నది. ఎన్ని సంవత్సరాల నుంచి ఎగిరేస్తున్నా? చిన్నప్పుడు నుంచి పిచ్చి నాకు. అంటే మొత్తం అంటే పిచ్చి 45 సంవత్సరాల 45 నేను ఎట్లా గుంజుతా ఇప్పు ఎట్లా గుంజుతా? అందరు భయం పడతారా లేదా? ఇప్పుడు ఇది ఉందా ఫస్ట్ ఆడ దాకా విలాయించుకోవాలా? అక్కడ దాకా పోయిన తర్వాత కొట్టినాం అంటే అప్పుడప్పుడు ఒక్కొక్కసారి గై అవుతుంది. ఏం కాదు బాధపడకు ఎందుకంటే లాంగ్ టైం మస్తు అనుకో పతంగ జాబ్ తీసేది. ఎన్ని సంవత్సరాల తర్వాత ఎగిరేస్తున్నారా? ఇప్పుడైతే ప్రెసెంట్ చాలా రోజుల తర్వాత ఎగిరేస్తున్నా. 11 మంత్స్ సంవత్సరం ఎగిరేస్తాం. కానీ ఇంత జల్ ఎందుకు స్టార్ట్ చేసినా? ఇంకా లేట్ ఎప్పుడైతే అమ్మ స్టార్టింగే అన్నాడు. అరే ఎంత లేట్ అయినా అంటే ఇష్టమా పతంగ ఎగిరేసాడు? పిచ్చి క్రేజీ కష్టపడ్డ కోసిన చింపేసిన గుంజేసిన చేతులు కట్ అయ్యాయి ఫలితం. చింపేసిన గుంజేసిన చేతులు కట్ అయ్యాయి ఇవాళ యూస్ అయిపోయినా కాదు కర్ర వస్తున్నామా నన్ను పోయింది. ఇగో పతంగ ఎగిరేనికి రాదు పౌరం తీసుకొని వెళ్ళిపోయి ఏం తీసుకొని పోయింది? అరే ఎట్ని చెట్టు ఎగిరేస్తున్నా నువ్వు తీసుకురా పదవి పావురం అన్నాడు. ఇదేంద్రా ఫస్ట్ డే అయిపోయి అధ్యక్ష మన కర్మ అట్లా ఉంది. అరే ఏమైందా నా గుంజనికి వస్తారా పావురం ఎందుకు అడం వస్తున్నానా? మరి పావురం చీ పావురం రేంది అటెందుకు పోతే కథం అటకాయించలే ఇమ్రాన్ పతంగ అవ్వ పక్క బిల్డింగ్ లా చిక్కుక పోయింది. ఇయో ఏం చేయలేక దింపేస్తారు చూడీలు. ఉన్నది కాసాబూడింది సర్వమంగళం పాడి పెద్ద పెద్ద డైలాగులు కొట్టినాయి. పెద్ద పెద్ద నీకు తెలియదు నా గురించి. అరే పో ఒక పతంగ పో. అక్క అక్క కూడా వచ్చేసింది మీదికి. ఏమైనా పతంగ ఎగిరే నీకు వచ్చిన అక్క నువ్వు కూడా ఇర్ఫాన్ ఎగిరేస్తుంది. నువ్వు చూస్తావు చూస్తావా? అరే ఏమైనా అక్క దమ్ దమ్మైన ఇప్పుడు పెట్టాలి అది ఫుల్ ఎట్లా అన్నా నువ్వు పిలిచినా అన్న పైకి నీకు నీకు శ్రీవాళ్ళకి అరే గై కాక ముందు కోరుతున్నాడు. ఇది ఏమి ఇచ్చాడు? నేను స్మార్ట్ గా అడిగాను. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు వాళ్ళకి చెప్పుగా. అరే అలా
ఇప్పుడు మీరే ఇచ్చినారు కదా, చూసినావు కదా, ఇట్లా కొట్టకుండా వచ్చినా. సారీ సారీ బ్రో, వీడియో తీయాల, తప్పదు. అరే ఇవన్నా నీకు ఇవ డైలీ పైకి తెస్తే ఆడుకుంటాడు అక్క మంచిగా. ఏడు దాంతో పోతాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు ఆడు. ఏమి ఎగరేసి వద్దు, ఏడు రా పతంగా అనిపిస్తుంది. ఆడి ఇందాక దున్నపోతు కింద పడ్డాడు ఆడు బాబు గాడు. ఎగిరి ఎగిరి అరే ఆడైనా యాక్టింగ్ చేస్తున్నాను, అది కూడా చేస్తాను. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు. ఎవర్రా మీరంతా, ఇగో చూడు ఆడ పతంగ ఏడుంది, చూడు ఆడ పెయిన్ సెట్లు వేసి అది చూడు. చూస్తానా నువ్వైతే పతంగ పోయి ఫస్ట్. అరే అంత దూరం పోయిందేమో నా, అదే మన పతంగ. అరే పతంగ వస్తుంది, పతంగ వస్తుంది, ఇగో ఇక పతంగ పైన. అరే పతంగ వా, కరోనా కోవిడ్ 15 కోవిడ్. వాళ్ళ నీకు వచ్చింది అక్క, జర వెరైటీ ఉండాల. వాయ్ వాయ్ వా వా రాదక్క సారీ. పెయిన్ చేస్తాడంటానా సార్, నీ గుంజుడే తీస్తా తీయనా. అలా పతంగలేవేం గుంజుతాను, సంక్రాంతి కూడా రాలే. చూడు ఆడ చూడు ఇప్పుడు ఇవన్నీ గుంజానా. అంతే అరే చూసిరా ఎట్లుంటది కథ, మన వేరుంటది కథ, వేరుంటది కథ, వేరుంటది. ఒక్క పదంగతో ఎన్ని కోసమానా? అరే నేను ఎన్నంటే అని కోసేస్తా, నీకు తెలియదు నా గురించి ఇంకా. ఎప్పుడు ఎవరు నేర్పించారో నా పతంగ ఎగరేసాడు మా డాడీ చిన్నప్పుడు, ఇద్దరు కలిసి ఎగరేస్తుండే మా డాడీ గుంజుతుంటే. అరే పట్టుకోరా నా చేయి చూడు ఎట్లా కోసుకోవైంది, గుంజుతా అట్లా అట్లా గుంజుడికి చేతులు ఇట్లా కోసుకోవతాయి. కనిపిస్తుందా? కనిపిస్తుంది, కనిపిస్తలే. ఇప్పుడు చూడు ఇంకా ఎట్లా కోసుకోవాలి చూడ. సో చాలా సేఫ్గా ఉండాలా, దీనికి అలగ్ టేపులు తెచ్చుకున్నాం కానీ ఇప్పుడు ఫస్ట్ డే కదా అన్నట్టు. టేపులు చూపి, ఇడ పడేసినావు. చెయ్యి అయితే కోసుకోయింది ఆఖరికి. ఇమ్రాన్ కొత్త పాటలా ఏందది విలన్ లెక్క చేస్తాడు అన్ని. ఇంకో పాట వస్తుంది దాంట్లో విలన్ అనమాట మనం. మళ్ళీ అన్నిట్లో విలన్ రోలే చేస్తావా? ఇంకా త్వరలో 70mm స్క్రీన్లో నేను వస్తున్నా, అంటే ఒక మంచి దేవుని దయ వల్ల ఒక మంచి పాటలో మన ఎంట్రీ ఉందన్నమాట. సో నాది కాదు, మా టీం అందరు ఉంటారు, అంటే ఆ మందు సాంగ్లో మేము అందరం ఉన్నాం. హీరో అయితే బాగుండన్నారట ఎవరికి నాకా? హీరో వద్దు, విలన్ లైఫే బాగుంటుంది. హీరోయిజం రియల్ లైఫ్లో ఉండాలి, ఫేక్ లైఫ్లో విలయిజం ఓకే.
అందరు 70mm స్క్రీన్ లో హీరోయిజం చూపిస్తారు కానీ నేను రియల్ లైఫ్ లో హీరో అని. మేము పతంగికి మాంజా చిరాకు కూడా అయిపోయింది. ఇగో ఎన్ని మీటర్స్? 700 మీటర్స్ చిరాక్ అన్న. ఇది కాదు, ఇది సగం చుట్టినాం అంతే. మాడు గుంజుతాడంట, గుంజనిద్దామా? పైకనట్లే వాసనకి వెళ్ళిపోయింది. మన ఇందాక మాంజా బబ్బుగాడు ముట్టుకుని అందుకే వాసన వచ్చినట్టుంది. అది అరే ఇగో ఇగో ఇట్లా పోతుంది. నువ్వు పదం కాలి వాడు గుంజుకుండు. ఓవర్. ఇగో వాడు మన గడ్డు వచ్చినా, మనం వాని గడ్డు వచ్చినా వానికే రిచ్. వాన్ పతంగే గై. ఇది ఇవే తగ్గించుకుంటే మంచిది. గాలి పటమా పద పద గాలి పటమా పద. ఒకటైనా గయ్యానా అరే తీసు. ఇది కూడా కోసి రీలు. ఆహా.